హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ ఫైండ్ చేయడం నేర్చుకుందాం. అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ వేరు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ వేరు, ఈ రెండు ఒకటే అనుకుంటారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ లావాదేవీలు చూసుకుంటుంది, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది డిఫరెంట్ అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్కి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్కి సంబంధం లేదు, క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫో వేరే ఉంటుంది, దాని నెంబర్ కూడా వేరే ఉంటుంది, దయచేసి గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, ఎలా కాల్ చేయాలి అని నేర్చుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, ఎందుకంటే మా ఛానల్లో మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫో మొత్తం దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 15 ఫ్రెండ్స్, మనలో చాలామంది మన అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూస్ చేస్తూ ఉంటాం. అయితే దాన్ని మనం పక్కగా గమనించాలన్నమాట. మనం కనుక గమనించినట్లయితే మన ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీదే ఆ యొక్క క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఉంటుంది. చాలామంది గమనించరు, అది మీకు నేను లైవ్లో వీడియో ఓపెన్ చేసి కెమెరా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, మీకు ఇక్కడ గమనించినట్లయితే, వన్ సెకండ్, ఇక్కడ మీరు గమనించినట్లయితే దగ్గరకు తీసుకెళ్ళాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఇవ్వండి ఈ ఏరియాలో, ఇక్కడ ఈ ఏరియాలో చూసారా, టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి 1800102-0123 అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుందా, అదే మన క్రెడిట్ కార్డ్ నెంబర్ అనమాట, క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్, సారీ. ఆ యొక్క నెంబర్కి మనం కాల్ చేసి మన డిస్ప్యూట్స్ కానీ ఇంకేమైనా ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి గూగుల్లో డైరెక్ట్గా మనం సెర్చ్ చేయొచ్చు. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పేసి నేను ఆల్రెడీ టైప్ చేయడం జరిగింది. ఓకేనా, టైప్ చేయడం జరిగిన తర్వాత మనకి నెంబర్ అనేది ఇలాగ పైన వచ్చేస్తుంది అనమాట, 1800101080, ఇది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబరు. ఓకేనా ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ వేరు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ వేరు అని చెప్పాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబరు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ నెంబరు రెండు ఒకటే అనుకుంటారు. దాని ఎరా వేరు, దీని ఎరా వేరు, అది ఓన్లీ బ్యాంక్ లావాదేవీలు చూసుకుంటుంది, బ్యాంక్కి సంబంధించింది, క్రెడిట్ కార్డ్ సంబంధించింది, క్రెడిట్ కార్డ్ సంబంధించిన మాత్రమే చూస్తుంది. ఓకేనా, రేపు పొద్దున మీరు ఏదైనా క్రెడిట్ కార్డు బిల్లు కడదాం అనుకున్నా సరే, ఈ కార్డు ఏదైతే మీకు చూపించానో దాని వెనకాల ఉన్న నెంబర్ కాల్ చేసి మీరు అప్రోచ్ అయ్యి కట్టాలి. ఓకేనా, మీరు కనుక మీ యొక్క బ్యాంక్కి కాల్ చేసినట్లయితే మాకు సంబంధం లేదని చెప్తారన్నమాట. సో క్రెడిట్ కార్డ్కి బ్యాంక్కి ఎటువంటి సంబంధం ఉండదు, దయచేసి గమనించగలరు, మళ్ళీ చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ నేను డయల్ చేశాను, ఈ రెండు నెంబర్లు పనిచేస్తున్నాయి, నేను మాట్లాడాను కూడా, ట్రైల్ చేశాను కూడా, లైవ్లో చూపించవచ్చు కానీ కాల్ అనేది రికార్డ్ అవ్వదు, సెక్యూరిటీ పర్పస్, ప్రైవసీ సెట్టింగ్స్ వల్ల కాల్ అనేది రికార్డ్ అవ్వదు, అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క క్రెడిట్ కార్డ్ నెంబర్ని, మీ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ని తెలుసుకోవచ్చు. ఒకటేమో కార్డు మీద ఉంటుంది, రెండోదేమో గూగుల్లోకి వెళ్ళి ఈ విధంగా వెతికి ఈ విధంగా ఈ నెంబర్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు, ఆ నెంబర్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు, ఈ రెండే ప్రాసెస్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.